ఎత్తైన భవనం అందమైన కళారూపాలతో ఆహ్వానించే సింహద్వారం మయసభను తలపించే ప్రధాన హాల్ పద్మ వ్యూహాన్ని తలదన్నే నిర్మాణ కౌశలం వెరసి ఆ భవంతి మైసూర్ ప్యాలెస్ ను తలపిస్తుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ అద్భుత నిర్మాణం పేరు గంధర్వ మహల్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్న గంధర్వ మహల్ శత జయంతి జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. గంధర్వ మహల్ చూడగానే ఆహా మహద్భుతం, కళలను ఆరాధించే ఏ మహారాజు ముచ్చటపడి కట్టించుకున్నాడని అనిపిస్తుంది. కానీ ఓ జమీందారు కళల సౌధం ఇది. ఆచంటకు చెందిన గొడవర్తి నాగేశ్వరరావు 1924లో ఈ అందమైన భవనాన్ని నిర్మించాడు. మహల్ నిర్మాణంలోనే ఎన్నో విశేషాలు ఉన్నాయి. భవన నిర్మాణానికి కలప బెల్జియం నుంచి తెప్పించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇనుప దిమ్మెలను లండన్ నుంచి ఓడల ద్వారా ఆచంటకు తరలించినట్లు తెలుస్తోంది. కోడిగుడ్లు గానుగ సున్నంతో కలిపి దీన్ని నిర్మించారు. అందుకే ఈ శతాబ్ది భవనం నేటికీ ఎక్కడా చెక్కు చెదరలేదు. గంధర్వ మహల్ పూర్తయ్యే నాటికి ఆచంటలో విద్యుత్ సదుపాయం కూడా లేకపోవడంతో విదేశాల నుంచి జనరేటర్లు తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ దీపకాంతుల్లో మెరిసిపోయేలా చేశారు భవన యజమాని.